అందరికీ నమస్కారం బ్రదర్. నా పేరు భాస్కర్, నాది తెలంగాణ ప్రాంతం బ్రదర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మల్లి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పాలమురుగడ నుంచి మాట్లాడుతున్నాం బ్రదర్. ఇక్కడ మాకు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, మీ దగ్గర కూడా ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మా తెలంగాణ ప్రాంతం అయినప్పటికీ నాకు ప్రత్యేక అభిమానం మీ యొక్క ఆంధ్ర ప్రజల మీద ఉంటుంది. మీరు మేము విడిపోయిన అన్నదమ్ములమే. కానీ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మీ యొక్క సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మీరు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి గెలిపించండి బ్రదర్. ఒక రాజన్న బిడ్డగా నాకైతే నమ్మకం ఉంది, మీకైతే చాలా మంచి చేస్తాడని ఒక నమ్మకం అయితే నాకుంది. మీరు కూడా అతనిపైన ప్రగాఢ విశ్వాసం పెట్టి అతనికి అధికారంలోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఈ రెండు రాష్ట్రాల యొక్క మైత్రి స్నేహం అనేది బలపడుతుంది. స్వార్థ రాజకీయాల కోసం ఆంధ్ర ప్రజల మధ్య, తెలంగాణ ప్రజల మధ్య ఒక విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనే ఆలోచన చాలామంది నాయకులు చేస్తూ ఉన్నారు. మేము మీరు అలా కాదు, ఎప్పటికీ అన్నదమ్ములం మనందరం. రాష్ట్రం విడిపోకపోతే అంటే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మా తెలంగాణ కలిసి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవాడు. సరే, తన ఒకటి తెలిసే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు. దేవుడు కూడా ఒక 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో కూర్చోబెడితే ప్రజల ఆగచాట్లు కష్టాలన్నీ తెలుస్తాయని జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండొచ్చు. కానీ ఇప్పుడు ఒక మంచి అవకాశం మీ అందరికీ వచ్చింది. ఈ యొక్క అవకాశాన్ని మీరు దుర్వినియోగం పరచకుండా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని నేను కోరుతున్నా బ్రదర్. ఎందుకంటే రాజన్న రాజ్యం నేను చూసిన, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు చూడలేదు, నేను చూడలేదు. 2004 నుంచి 2009 వరకు నేను చూసిన విపరీతమైన వర్షాలు, రైతుల సంతోషం, ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళ సంతోషం, అందరు సంతోషంగా ఉన్నారు. ఆయన రాజన్న రాజ్యం సృష్టించిండు, వెళ్ళిపోయిండు. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే నాకైతే ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది, జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో, అంటే ఇప్పుడున్న చంద్రబాబు లాగా లెక్క కాకుండా నిలబెడతాడు. మన మధ్య మంచి స్నేహ మైత్రి పెరుగుతుంది, ఇరు రాష్ట్రాలు కలిసి మెలిసిగా అభివృద్ధి చేసుకుందాం. మీరు ఇక్కడికి రావచ్చు, మేము అక్కడికి రావచ్చు. ఈ యొక్క మధ్యలో ఓట్లు దండుకునే రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం మన మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అవన్నీ ఏవి నమ్మొద్దు బ్రదర్. మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి బ్రదర్, ఆయన గెలిపించండి. ప్లీజ్ ఓట్ ఫర్ జగన్.